हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल संगीत डेक्टेटी। नेन मी डाइटिशियन संगीता। ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మనము ఒక సలాడ్ చూసుకున్నాం కదా, ఎంఏ సలాడ్, కుకుంబర్ అండ్ టమాటో। ఈ రోజు మీకు మన థైరాయిడ్ వాళ్ళకి ఉపయోగపడే ఒక చిన్న సలాడ్ చూపించబోతున్నాను। ఇది ఏంటంటే చిక్పీ సలాడ్ అన్నమాట। ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం। మీకు ఇందులో పోషక విలువలు చాలానే ఉన్నాయి, మనము ఒకదానికొకటి డిస్కస్ చేసుకుందాము। ముందుగా మనకి ఈ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా। ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అండి, ఒక టీ స్పూన్। మీకు ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ సలాడ్ డ్రెస్సింగ్ అని ఉంటుంది, అది తీసుకోవచ్చు మీరు। నేను ఇక్కడ సన్ ఫ్లవర్ ఆయిల్ ఏ తీసుకున్నాను, ప్లస్ హిమాలయన్ salt అండి ఒక హాఫ్ టీ స్పూన్। ఇదే ఎందుకు యూస్ చేస్తాను అంటే, ఇందులో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీకు అయోడిన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే హిమాలయన్ salt అనేది నార్మల్ salt కన్నా మంచిది, సో మీరు ఇది యూస్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ చూపించాను కదా, ఇవి క్యూమిన్ సీడ్స్ అంటే జీరా సీడ్స్, ప్లస్ కొద్దిగా మన పెప్పర్స్ ఫ్లేక్స్ అన్నమాట। అంటే పెప్పర్ ఫ్లేక్స్ అంటే మనకి ఇవి ఏంటివి అంటే మన ఎండుమిర్చి ఫ్లేక్స్ అన్నమాట। తర్వాత పుదీనా కొత్తిమీర అండి, సో కట్ చేసి పెట్టుకున్నాను। తర్వాత ఒక టీ స్పూన్ హనీ, ప్లస్ వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్, ప్లస్ గ్రేటెడ్ క్యారెట్, ప్లస్ క్యాప్సికమ్ అండి। తర్వాత టీ స్పూన్ చియా సీడ్స్ అండ్ 4 బాదం అండి, సోప్ చేసి కట్ చేసుకున్నాను। ఇవి స్ప్రౌటెడ్ చిక్పీ అన్నమాట, అంటే మనం శనగలు అంటాం కదా, శనగలు మొలకలు ఎత్తినాక। సో ఇది ఏంటంటే మీకు రెసిపీ, ఇవన్నీ మీరు నార్మల్ గా ఇవి బాయిల్ చేసుకోవచ్చు అండి, ఇవి బాయిల్ చేసి నేను కాకపోతే నేను ఇవి ఫ్రెష్ గానే ఇచ్చాను। ఫ్రెష్ గా స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల మీకు ఎంజైమ్స్ రిచ్ ఉంటాయి, కాకపోతే కొంతమందికి అసిడిటీ అలా ఉన్న వాళ్ళందరూ కొద్దిగా బాయిల్ చేసి తీసుకోవచ్చు। సో ఇదేంటంటే మీకు తెలిసిందే కదా, వైటమిన్ ఏ రిచ్ అండ్ క్యాప్సికమ్ వైటమిన్ సి రిచ్ అండి, లెమన్ వైటమిన్ సి రిచ్, ప్లస్ బాదం అనేది మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మన చియా ఇవి మన ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒమేగా 3 రిచ్ అండి। సో ఇవన్నీ రెండు ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ కి మీకు చాలా మంచిది, ప్లస్ హనీ నార్మల్ గా మనకు క్యాలరీస్ తక్కువనే ఉన్నా కానీ మనకేంటంటే ఇది షుగర్ బదులు హనీ తీసుకుంటున్నాము। తర్వాత ఆయిల్ అండి, ఆయిల్ లో నార్మల్ గా క్యాలరీస్ ఉంటాయి, తక్కువ క్యాలరీ మనం తక్కువ యూస్ చేస్తున్నాం కదా, ఇదండి బేసిక్ గా మన ఈ సలాడ్ కి కావాల్సినవి। మెయిన్ గా ఈ ఇంగ్రీడియంట్స్ తో మనం టాపింగ్ చేసుకుందాం ఇప్పుడు, అంటే డ్రెస్సింగ్ సలాడ్ డ్రెస్సింగ్ కి ఎలా అన్నా చేద్దామా। మరి సలాడ్ డ్రెస్సింగ్ కి మనము ముందుగా ఒక కప్ బౌల్ చేసుకొని లెమన్ జ్యూస్ ప్లస్ ఆయిల్ అనేది ప్లస్ హనీ ప్లస్ సాల్ట్ అండి, సాల్ట్ ప్లస్ సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ క్యూమిన్ సీడ్స్ ఇది సలాడ్ కి టాపింగ్ అండి। చక్కగా బాగా మిక్స్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ గా ఉంటుంది। చూసారా, అంటే ఇదంతా టైం టేకింగ్ అనుకుంటారేమో ఇవన్నీ ఇంత చేయాలి కదా అని చెప్పేసి, ఏమి ఉండదండి, చాలా సింపుల్, అన్ని ఇంట్లో ఉండేటియే, కాకపోతే మనం కొద్దిగా టైం చేసుకొని ఇలా హెల్తీ రెసిపీస్ చేసుకుంటే, ఇలా సలాడ్స్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది కదా। ముఖ్యంగా అన్ని మనకు ఇందులో ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అన్ని ఉన్నాయి, వైటమిన్ ఏ వైటమిన్ సి, సో తర్వాత మనకి ఒమేగా రిచ్, ఇవన్నీ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అండి। సో ఇలాంటివి అంటే తీసుకోవచ్చు, మనకి పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు, కాకపోతే మీరు బాయిల్ చేసుకుంటే మీ ఇష్టం, అది ఇలా ఫ్రెష్ గా కూడా తీసుకు। ఇప్పుడు మన డ్రెస్సింగ్ కి రెడీ అయిపోయింది, మనము సపరేట్ గా పెట్టుకుని సలాడ్ కి మిక్స్ చేసుకుందాము। సలాడ్ కి అండి ఇది చిక్పీ అంటే శనగలు అండ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ మనము కట్ చేసి పెట్టుకున్నది తురుము, తర్వాత బాదము అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అండి,
కొత్తిమీర పుదీనా సో ఇవన్నీ మనం ఇప్పుడు చక్కగా కలుపుకుందాం అదే బాగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా అన్ని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే మనకి ఈ తర్వాత సలాడ్ కి డ్రెస్సింగ్ ఉంది కదా అది చేసుకొని తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్్రెడీ మిక్స్ అయిపోయింది ఇది ఇది కూడా వేసేసుకుందాము ఈ సలాడ్ డ్రెస్సింగ్ వేసేసాం కదండి మొత్తానికి ఇది రెడీ అయిపోయింది చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుందో చక్కగా ఈ లెమన్ ప్లస్ హనీ సాల్ట్ పెప్పర్ అండి ఎంత టేస్టీగా ఉంటదో మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్తీ అండి ఇదిలా మన చిక్ పీ సలాడ్ రెడీ అయిపోయిందండి సో ఇంకా టేస్ట్ చేయడమే మరి చేస్తారా మన థైరాయిడ్ పేషెంట్స్ కి చాలా మంచిది మార్నింగ్ టైం కదా టాబ్లెట్ వేసుకున్నాక ఒక హాఫ్ అవర్ తర్వాత ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి డయాబెటిక్ వాళ్ళకి కానీ హైపర్టెన్షన్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ నార్మల్గా బ్యాలెన్స్ డైట్ తీసుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే కింద మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఫర్దర్ నా తీసుకునే చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు గానికి నచ్చితే కనుక అందరికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ డైటీషియన్ సంగీత